హిస్టరీలో ఉన్నట్టుగానే ఆర్సీబీ మరోసారి చేపక్లో ఓడిపోయింది ఇది ఎనిమిదోసారి వరుసగా సిఎస్కే ఆర్సీబీని చేపక్లో ఓడించడం దాంతో పాటుగా ఋతురాజ్ గైక్వాడ్కి ఫస్ట్ గేమ్ యాజ్ ఎ క్యాప్టెన్ గెలుపు దొరికింది అండ్ దాంతో పాటు నెక్స్ట్ గేమ్స్ లో ఏంట్రా ఎక్స్పెక్టేషన్ అంటే రిషబ్ పంత్ రాబోతున్నాడు పద్నాలుగు నెలల తర్వాత ఆఫ్టర్ అ లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ ముల్లన్పూర్ అనే కొత్త గ్రౌండ్ లో మ్యాచ్ జరగబోతోంది అండ్ సాయంత్రం జరిగే మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ ఆడబోతున్నాడు ఫస్ట్ గేమ్ ఎవరు ఫారెన్ ప్లేస్ ఆడతారు ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ హాయ్ నమస్కారం స్వాగతం వెల్కమ్ టు టేల్స్ తేల్జ ప్రతిరోజు పది గంటలకి వీడియో వస్తుందని చెప్పాను మొదటి వీడియో అలానే వచ్చింది మీరు అందరూ చాలా బాగా ఆదరించారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి సో రియల్లీ రియల్లీ గ్లాడ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికే మీరు ఫస్ట్ టైం కనుక వచ్చుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి లేదు ఇంత ముందర కూడా వచ్చారు కానీ ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ బటన్ కొట్టాలనిపించకపోతే కన్సిడర్ సబ్స్క్రైబ్ ఛానల్ బికాస్ త్రూఅవుట్ ది ఐపీఎల్ ప్రతిరోజు మీకోసం వీడియోస్ వస్తాయి ఇట్ విల్ ది ప్రివ్యూ అండ్ ద రివ్యూ ఫస్ట్ రివ్యూ ఆఫ్ కోర్స్ ప్రివ్యూ ఆఫ్ ద కమింగ్ గేమ్స్ సో దానిలో భాగంగా ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం సీఎస్కే ఆర్సీబీ దాని తర్వాత గురించి మాట్లాడుకుందాం డబల్ హెడర్ దట్స్ దట్స్ కమింగ్ ఆన్ ద సాటర్డే సో రివ్యూ ఏం జరిగింది అంటే ద ఫస్ట్ గేమ్ ఆఫ్ ద సీజన్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ లో ఆడారు అండ్ ఎలా అయితే ప్రివ్యూలో అనుకున్నాము దట్ హిస్టరీ ఫేవర్డ్ సీఎస్కే ఆర్సీబీ అక్కడ గెలిచింది లాస్ట్ టైం వర్సిన్ టూ థౌసండ్ అదే మళ్ళీ రిపీట్ అయింది ఎలా రా అంటే టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఫస్ట్ సమరి చెప్తా ఏం జరిగింది వన్ సెవెంటీ త్రీ కొట్టారు ట్వంటీ ఓవర్స్ లో అది కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి సిక్స్ వికెట్ కి బిట్వీన్ దినేష్ కార్తిక్ అండ్ రావత్ అనుజ్ రావత్ అది రే అది లేకపోతే అసలు వన్ సెవెంటీ త్రీ కూడా వచ్చిండేది కాదు దాని తర్వాత అఫ్ కోర్స్ బౌలింగ్ లో వాళ్ళకి కావాల్సిన స్టార్ట్ దొరకలేదు కన్సిస్టెంట్ గా వికెట్స్ తీసుకోలేకపోయారు అండ్ ఇవెన్చువల్ గా కంఫర్టబుల్ గా ఎయిట్ బాల్స్ ఉండగానే ఆ స్కోర్ ని చేసేసి సీఎస్ లాస్ట్ లో దూబే అండ్ జడ్జి వచ్చిన పార్ట్నర్షిప్ అండ్ వాళ్ళు సార్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ లో చేసేసారు అండ్ మ్యాచ్ గెలిచేశారు ఫస్ట్ విన్ ఫోర్ రూ త్రీ క్యాప్టెన్ ఫస్ట్ విన్ ఫర్ సీజన్ అలా మ్యాచ్ అయిపోయింది కొంచెం డీటెయిల్గా మాడుకుందాం కాస్త డీటెయిల్ గా ఆల్ రైట్ సో ఏంటో జరిగింది అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాప్ట్ ప్లేస్ బయట స్టార్ట్ చేసాడు బయో ఏం గుట్టాడు ఏం గుడు గుట్టాడు నాకు అసలు సింగిల్ వద్దు టూ వద్దు ఓన్లీ ఫోర్స్ అన్నాడు ఫోర్ డాట్ బాల్ ఫోర్ డాట్ బాల్ ఇలానే ఆడాడు చాలా బాగా స్టార్ట్ చేశాడు మరొక విరాట్ కోహ్లీకి యాక్చువల్లీ ఫస్ట్ టూ త్రీ ఓవర్స్ లో అసలు స్ట్రైక్ రాలేదు ఒక బాలే ఆడు అలా చూస్తున్నాడు ఫ్యావ్ టు ప్లస్ ఫోర్ టంగ్ ఇక్కడ నుంచో ఫోర్ మిడ్ ఆఫర్ నుంచో ఫోర్ మిడ్ ఆఫ్ నుంచి మళ్ళీ ఇంకొక ఫోర్ పుల్ షాట్ ఇలా కొడుతూ పోయాడు విరాట్ వెయిట్ చేయాల్సి వచ్చింది కాస్త బట్ అఫ్ కోర్స్ తర్వాత ఫార్టీ వన్ దగ్గర ఎక్కడో అనుకుంటే ఫార్టీ టూ దగ్గర ఫస్ట్ ఫ్యాఫ్ అవుట్లే అక్కడ నుంచి మొదలైంది ఆ నాలుగు ఓవర్ నలభై కొట్టిన తర్వాత టపా 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 దిస్ ఇస్ మై ఫేవరేట్ థింగ్ టపా 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 త్రీ వికెట్స్ పడ్డాయి రజిత్ బడితే రావడం టెస్ట్ మ్యాచ్ లో ఏదైతే అద్భుతంగా ఫామ్ ఉంటుందో అదే ఫామ్ కంటిన్యూ అవడం పాపం కాట్ బిహైండ్ మ్యాక్స్ వల్ల వచ్చాడు ఫస్ట్ బోల్ అలా ఆడదాం అనుకున్నాడు త్రూ థర్డ్ మ్యాన్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్ తగిలింది కాకపోతే ఎడ్జ్ ఎడ్జ్ అలా రాసుకుంటూ పోయింది కీపర్కి క్యాచ్ ధోని బల్లి క్యాచ్ పడిసాడు రెండు అక్కడ అయిపోయింది కోహ్లీ అవుట్ అయిపోయాడు ఎలా అవుటారంటే ఈ సీక్వెన్స్ అయిపోయింది చెప్తాను అనేసి కూడా స్పెల్ అదరగొట్టేశాడు ఫస్ట్ ఎయిట్ బాల్స్లో ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు లాస్ట్ సీజన్ రెండు మ్యాచ్లో ఒకే ఒక వికెట్ దాని ముందు సీజన్లో కూడా ఎనిమిది వికెట్లో ఎన్నో ఉన్నాయి మొత్తానికి ఏంట్రా అంటే మొత్తం ఫార్చూన్స్ మారిపోయి ఇప్పుడు సీఎస్కి చచ్చి వేసుకుంటే సిఎస్కే జర్సీ వేసుకుంటేనే ఏదో మ్యాజిక్ ఉన్నట్టుగా అజిక్య రాణి వచ్చి రన్స్ కొడతాడు శివన్ ధోబీ వచ్చి రన్స్ కొడతాడు షారదుల్ ఠాకూర్ అయ్యి వికెట్ టేకర్ అయిపోతాడు దీపక్ చర్బోల్ వికెట్ తీసుకుంటాడు అలాగే ఇక్కడి ఇప్పుడు ముస్తాఫిజుర్ రహమాన్ రావడం అండ్ వికెట్స్ తీసుకోవడం ఫోర్ వికెట్ హాల్ తీసుకున్నాడు బ్రిలియన్ స్పెల్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆ కట్టర్స్ వేయడం కావచ్చు అవే గోయి నిల్స్ వేయడం కావచ్చు కాస్ లోపల తీసుకోవడం కావచ్చు మొత్తానికి ఏదో చేసి మాయ చేసి మసిబూస్ మారాటికే చేసి నాలుగు వికెట్స్ తీసేసుకొని ఇబ్బంది పెట్టాడు ఆర్సీబీని అందాక అన్నట్టుగా సెవెంటీ ఎయిట్ ఫోర్ ఫైవ్ అక్కడ నుంచి ఒక పార్ట్నర్షిప్ వచ్చింది అనుజ్ రావత్ దినేష్ కార్తిక్ మధ్యన చాలా చాలా పాడెట్కున్నాడు రావత్ అలాంగ్ విత్ అలాంగ్ విత్ దినేష్ కార్తిక్ ఎక్స్పీరియన్స్ క్యాంపైనర్ నైన్టీ కంటే ఎక్కువ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు వన్ సెవెంటీ త్రీ వరకు తీసుకెళ్ళగలిగే స్కోర్ని ఇక్కడి వరకు బాగుంది అనిపించింది బట్ మధ్యలో ఆ ఇన్నింగ్స్ బ్రేక్లో దినేష్ కార్తిక్ మాట్లాడితే అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది దట్ మేము పార్ స్కోర్ కంటే తక్కువ ఇప్పుడు పార్ స్కోర్ అంటే ఏంటి ఒక పిచ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎయిటీ ఇస్ ఎ ఆవరేజ్ స్కోర్ దట్స్ కాల్ ది పార్ స్కోర్ రైట్ అంటే ఇక్కడ కనీసం ఇది ఉంటే ఫైట్ చేయొచ్చు కనీసం ఇది ఉంటే గెలిచే ఛాన్స్ ఉంటాయి పార్ పార్క్ స్కోర్ పార్క్ అంటే తక్కువ కొట్టామని దినేష్ కాంతి చెప్పాడు అనమాట నిజమైంది అదే బికాస్ కంఫర్టబుల్గా గెలిచేస్తారు సిఎస్కే ఋతురాజ్ వాడు ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టినా కూడా తను త్వరగా అవుట్ అయిపోయాడు దాని తర్వాత ఆ చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ వచ్చాయి థర్టీ ఫార్టీ థర్టీ పార్ట్నర్షిప్స్ వచ్చాయి ఆ లాస్ట్ వికెట్ ఏదైతే ఉండిపోయిందో ఫైనల్ గా శివం దుబే అండ్ జడేజా వాళ్ళిద్దరు కలిసి ఫినిష్ చేశారు దూబే గేశారు భయ్య బౌన్సర్లు దూబే రావడం వీళ్ళు బౌన్సర్లు కొద్దు రావడం బౌన్సర్లు కొద్దడం ఎప్పుడైతే ఐపీఎల్లో రూల్ మారిందో ఈ సీజన్ నుంచి రెండు బౌన్సర్లు లేయచ్చని లోపల కోయడాయని సార్ ఫాస్ట్ బోలర్కి గుద్దుతున్నారు అంతే కాకపోతే అంటే వాళ్ళ కాల దగ్గర వాళ్ళే బాల్ వేసుకుంటున్నారు కొబ్బరికే కొట్టిండ ఆశీస్ రెడ్డి అంటే కామెంటర్లో కొబ్బరికే వేసుకుంటుంటే నాలుగు వేసి గట్టి కొట్టేస్తున్నారు బాలర్ల పైన వెళ్ళిపోతుంది వైడ్లు దూబే షార్ట్ బాల్తో అవుట్ చేద్దాం అనుకుంటే వైడ్లు వేసి ఎక్స్ట్రా వేసి బోల్ అంతా ఈక్ ఈజీగా చేస్తారు బేసికలీ బౌలర్స్ కరెక్ట్ లైన్లో వేయాలి అది కరెక్ట్ లెంత్లో వేయాలి ఆ బౌన్సీ చేసినప్పుడు ఈ హెల్మెట్ షోల్డర్ టు హెల్మెట్ రేంజ్లో ఈ రేంజ్లో కనుక బాల్ వస్తే ఆడడం కష్టం కంట్రెడడం కష్టం హిప్ హైట్లో వచ్చిందనుకో ఆడేస్తాడు మనోడు దూబే వేస్తే బయటకి కూడా కొడతాడు అప్పటి వరకు జరిగింది తెలుసు ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ భయ్యో మ్యాచ్ అయిపోయిందా సరే దీని మీద అయిపోయింది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన మైండ్ డాగర్ ఉన్నాడే డాపుల్ గ్యాంగర్ ఆఫ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ లుక్ లెక్కలా ఉంటాడు భయ్య ఏం ఫీల్డింగ్ చేశాడు భయ్యా ఈ సీజన్ కి ముందర ఎస్ఆర్ఎస్ నుంచి ట్రేడ్ చేసుకున్నారు షాబాజ్ని ఇచ్చేసి మైండ్ లాగా తెచ్చుకున్నారు అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు ఈజీగా రెండు మూడు బౌండరీలు ఆపాడు దాని తర్వాత బౌలింగ్ చేసి రెండు ఓవర్లు ఆర్ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఎస్ఆర్ఎస్ ఉన్నప్పుడు ఏంటి ఇలా జరగదు అనుకు థాట్ వచ్చి ఉంటుంది ఎవరికైనా ఫ్యాక్ట్ అది కాకపోతే ఏంట్రా అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ రాగానే ఆపేశారు దాన్ని వెనక బయట కొట్టేస్తారు ఏమో టూ ఓవర్స్ మాత్రమే వేశాడు బట్ గుడ్ గుడ్ స్టార్ట్ ఫార్ మాయాగర్ అంటే వీళ్ళకి బెస్ట్ స్పిన్నర్ వీళ్ళ స్క్వాడ్లో గ్లెన్ మ్యాక్స్ వాళ్ళన్నప్పుడే అర్థం చేసుకోవచ్చు మీరు ఆ బౌలింగ్లో ఎంత ప్రాబ్లమ్ ఉందో అది కనుక సెట్ అవ్వకపోతే కష్టమే యష్ దాల్ బాగానే వేశాడు కొద్దో గొప్ప సిరాజ్ కూడా యాక్చువల్లీ తన ఫిగర్స్ చూపిస్తున్న దానికంటే కూడా బెటర్గా బౌలింగ్ చేశాడు హోప్ఫుల్లీ షుడ్ కమ్ టుగెదర్ బికాస్ గ్రీన్ రెండు వికెట్స్ తీసుకున్నాడు అజాద్ జోసఫ్ బోల్ దోస్ గుడ్ డెలివరీస్ మంచి హార్డ్ హిటింగ్ లెన్స్ వేశాడు కానీ కాస్త రన్స్ కూడా ఇచ్చేశాడు లో ఓవరాల్ గా చూస్తే సిఎస్కే వాస్ కంఫర్టబిలీ ద విక్టోరియా సైడ్ హియర్ అండ్ అలా ఫస్ట్ మ్యాచ్ పూర్తి అయిపోయింది రివ్యూ ఖతం కలస్ భయా అయిపోయింది ఎంతకంటే ఎక్కువ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం రెండు మ్యాచ్లు ఉన్నాయి డీటెయిల్ గా మాడుకుంటూ చాలా పెద్ద వీడియో అయిపోద్ది అలా కాకుండా షార్ట్ గా క్రిస్ప్ గా నీట్ గా పెట్టేసుకుందాం ఫస్ట్ మ్యాచ్ ఎవరిది పంజాబ్ కింగ్స్ వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ దీంట్లో ఏంటంటే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి కొత్త గ్రౌండ్ ముల్లన్పూర్ అని ఇంత ముందు ఐఎస్ బింద్రా స్టేడియం మొహాలి ఆడేవాళ్ళు పంజాబ్ కింగ్స్ వాళ్ళు అక్కడ కాదు అని చెప్పి ఒక ఓపెన్ ఎయిర్ అంటే ఎక్కడ స్టాండ్స్ ఎక్కడ కూడా అడ్డుగా లేకుండా ఫుల్ ఓపెన్గా ఉన్న ఒక స్టేడియము ముల్లన్పూర్ ఆ స్టేడియం థర్టీ సిక్స్త్ వెన్యూ ఇన్ ఐపీఎల్ అయితే అక్కడ ఒక మ్యాచ్ జరగబోతుంది బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ సరే అదొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అయితే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అండ్ బహుశా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంది దేనికోసం అంటే పద్నాలుగు నెలల తర్వాత ఒక లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్ నుంచి సర్వైవ్ అయ్యి తన మోకాల్లో మూడు లిగమెంట్స్ ఏసీఎల్ ఎన్సీఏలు పీసీఎల్ మూడు రీకన్స్ట్రక్ట్ చేసుకొని పద్నాలుగు నెలలు రీహ్యాప్ చేసి ఇప్పుడు ఫిట్ అయ్యి ఎన్సీఏ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీద సైన్ చేసి నువ్వు వెళ్ళి ఆడుకోబోయ్యా అని చెప్పారు రిషబ్ పంత్ ఇస్ బే కమ్ బ్యాక్ మోర్ దెన్ ఎనిథింగ్ ఎల్స్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ రిషబ్ పంత్ వచ్చి మళ్ళీ క్రికెట్ ఆడుతున్నాడు తనైతే నేను అసలు బతుకున్నాను అదే ఎక్కువ ఆబ్వియస్లీ ఆ స్టేజ్కి వచ్చేస్తారు ఇప్పుడు దాదాపు ప్రాణాలే పోయాయి అన్న సిచువేషన్ ఉన్నప్పుడు బతుకుండడమే ఎక్కువ ఊపిరి పీల్చుకోవడమే ఎక్కువ అలాంటిది దాంతోపాటు వచ్చి మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ అంటే అంతకంటే ఏం కావాలి హోప్ఫుల్లీ ఆ మ్యాచ్ ఫిట్నెస్ కూడా రావాలి బోల్డ్ అండ్ ప్రాక్టీస్ గేమ్స్ ఆడట్ ఎన్సీఏలో బిఫోర్ దే సైన్ ఆఫ్ ఆన్ హిస్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సో హీ లుక్ సెట్ హీ లుక్స్ గుడ్ హోప్ఫుల్లీ హీ షుడ్ ఈ షుడ్ బి ఫిజికలీ మెంటలీ అండ్ మ్యాచ్ ఫిట్ ఆల్సో అదే జరిగితే కనుక రిషబ్ పంత్కి చాలా మంచిది ముఖ్యంగా అండ్ ఇండియన్ టీమ్ చాలా మంచిది ఫ్యూచర్లో సో లెట్స్ ఓఫర్ గుడ్ గేమ్ దేర్ అండ్ లెట్స్ ఓఫర్ గుడ్ గేమ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ కొత్త గ్రౌండ్ వాళ్ళకి ఈ ప్లేయర్ వెనక్కి వస్తున్నాడు ఇక్కడ ఇది సంగతి ప్లేయింగ్ లెవెల్ లో గట్రా మ్యాచ్ లో చూసుకుందమ్మా ఇప్పుడు చెప్పే కదా మార్కెట్ పోతే చాలా ఎందు అయిపోయింది నెక్స్ట్ గేమ్ ఏంటంటే దిస్ ద ఫస్ట్ డబల్ హెటర్ ఈ సీజన్ లో నెక్స్ట్ గేమ్ ఇస్ కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది ఈడెన్ గార్డెన్స్ జరుగుతుంది కొంచెం ఎక్కువ టైం పెంచే దాని మీద ముందు మ్యాచ్ కంటే కూడా బికాస్ ఎస్ఆర్ఎస్ వన్ ఆఫ్ ది హోమ్ టీమ్స్ ఫర్ ద తెలుగు స్టేట్స్ వన్ ఆఫ్ ది హోమ్ ఎందుకు అంటున్నారు అంటే తెలుగు స్టేట్స్ లో మీరు ఈ పాయింట్ కి ఏకీభవిస్తే కింద రాయండిపోయాయి ఏంట్రా అంటే తెలుగు స్టేట్స్ లో ఒక్క హోమ్ టీమ్ లేదు ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ ది ఓన్లీ హోమ్ టీమ్ ఆర్సీబీ సిఎస్కే ఎంఐ ఎస్ఆర్ఎస్ ఈ నాలుగు కూడా హోమ్ టీమ్స్ అంటే అంత మంది ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది వాళ్ళకి ఎస్ఆర్ఎస్ కి ఒక వన్ సైడెడ్ సపోర్ట్ ఎక్కడ కూడా ఎప్పుడు కనిపించదు అన్ఫార్చునేట్ అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే తెలుగు స్టేట్స్ రిప్రజెంట్ చేస్తున్న ఈ టీమ్ కి పూర్తిగా అందరూ సపోర్ట్ చేయాలి బట్ అది ఫ్యాక్ట్ ఆర్సీబీకి అంత సపోర్ట్ ఉంది సిఎస్కే కి అంత సపోర్ట్ ఉంది ఇన్ ఫ్యాక్ట్ ఎక్కువ సపోర్ట్ ఉంది ఎంఐ కి కూడా సపోర్ట్ చాలా ఉంటుంది మన తెలుగు స్టేట్స్ సో లెట్స్ స్పెండ్ పెన్ టైమ్ ఆన్ దిస్ మ్యాచ్అప్ కేర్ అండ్ ఎస్ఆర్ఎస్ కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ సార్ ఫిట్ గా ఉన్నానని చెప్పేసి మరి కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు కాకపోతే టెస్ట్ మ్యాచ్ లో ఆడినప్పుడు ఆ సిరీస్ లో మధ్యలో బయటకి వెళ్ళిపోయాడు రంజీ ట్రోఫీ ఆడినప్పుడు లాస్ట్ టూ డేస్ ఫీల్డింగ్ చేయలేదు ఎన్సీఏకి మళ్ళీ వెళ్ళాడు డాక్టర్లు ఏవో చెప్పారట తనైతే నేనైతే మంచి జోన్ లో ఉన్నాను మంచి స్పేస్ లో ఉన్నాను అంటున్నాడు కానీ ఎంత వరకు ఆ జోన్ లో స్పేస్ లో ఉంటాడన్న చూడాలి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ గేమ్ ఇస్ డబ్బులు డబ్బులు కాసుల వర్షం కురిసింది ఇద్దరు ప్లేయర్స్ మధ్యన మిస్టార్ ఫర్ కేకేఆర్ ప్యాట్ కమిన్స్ ఫర్ సన్రైజ్ హైదరాబాద్ ఇద్దరు మధ్యలో నలభై ఐదు కోట్లు దాదాపుగా ఉన్నాయి సో ఈ కోట్ల వర్షం మరి రేపు ఎన్ని వికెట్స్ వర్షం కురిపిస్తుందో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి ఇద్దరు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళకి ప్యాట్ కమిన్స్ స్టార్కి విచిత్రంగా ఉండేది ఏంటంటే ఈడీ ఏంటి పక్క టీంలో ఉన్నాడు నా టీంలో ఉండాలి అని వాళ్ళకి అనిపిస్తుంది పదిహేను సంవత్సరాలుగా ప్యాట్క ఎప్పుడు స్టార్క్ ఎగేన్స్ట్ గా ఆడలేదంట ఇక్కడ ఆడాలి మరి అదే ఐపీఎల్ అందం చందం కదా సో అదొకటి ఉందా అసలు ఎలా ఆడతాడు ఆ స్టార్క్ ఇస్ గోయిన్ టు బి ద మెయిన్ ఫాస్ట్ బౌలర్ ఫర్ కేకేఆర్ అది పరిస్థితి గౌతమ్ మీరు వెనక్కి వెళ్ళిపోయాడు అక్కడికి సరే నితీష్ రానా వెంకటేశ్వర్ హార్ వీళ్ళందరూ ఉన్నారు హౌ దే గోట్ పర్ఫామ్ అనేది కాలక్రమం తెలుస్తుంది మనకి మ్యాచ్ చూసిన తర్వాత బట్ మోర్ ఇంపార్టెంట్ సన్ రైజర్స్ హైదరాబాద్ దిస్ అ బిగ్ హెడేక్ కదా ఏంట్రా తలనొప్పి అంటే ఏ ఫోర్ ఫారెన్ ప్లేయర్స్ ని ఆడించాలి ఏ ఫోర్ ఫారెన్ ప్లేయర్స్ ని డ్రాప్ చేయాలి డ్రాప్ చేసే అది తక్కువ క్వాలిటీ ప్లేయర్స్ కాదు వాళ్ళు ఎక్కడైనా సరే ఆడగలరు ఏ టీమ్ అయినా సరే ఆడగలరు అలాంటి క్వాలిటీ ఉన్న ప్లేయర్ బట్ అలాంటి తలనెప్పటి సన్ రైస్ హైదరాబాద్ ఉంది అయితే ఇక్కడ ఒకటి ప్యాట్ కమిన్స్ కాస్త తక్కువ హెడ్ ఏంట్రా అంటే మన వనెండు హసరంగా ఉన్నాడే ఈ వన్ హసరంగాకి ఐసీసీ ఒక జలకి ఇచ్చింది ఏంట్రా అంటే దేనికో దానికి ఒక రెండు రెండు మ్యాచ్లు ఫైన్ వేశారంట ఎగ్జాక్ట్గా ఎందుకు తెలియదు రెండు మ్యాచ్లు ఫైన్ వేశారని తెలుసు ఆడకూడదు అని చెప్పి రెండు మ్యాచ్లు సస్పెండ్ అయ్యాడని హసలంగా ఏం చేశాడు తెలివిగా అమ్మో మాల్ బ్రెయిన్ కాదు ఫుల్ వాడిసాడు ఏంటంటే టెస్ట్ క్రికెట్కి యాక్చువల్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు అయితే నేను టెస్ట్ క్రికెట్లో మళ్ళీ కమ్బ్యాక్ చేస్తున్నానని అని చెప్పి లో తను ఇంక్లూడ్ చేయించుకొని ఆ రెండు మ్యాచ్లు ఆడు ఆ రెండు మ్యాచ్లు టూ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఏదో అంట అవి ఆడాడు సో రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు రెండు టెస్ట్ మ్యాచ్లు సస్పెన్షన్ అయితే ఉందో ఎలాగో ఆడకుండా తీర్చేస్తాడు అలా సెట్ చేసుకుంటున్నాడు కాకపోతే ఈజ్ నాట్ అవైలబుల్ రైట్ నో ఇండియాలో లేడు శ్రీలంకన్ స్క్వాడ్తో ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ ఈ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉన్నాడు సో హసరంగా నాడించాలా డ్రాప్ చేయాలన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది బహుశా కాసా హెడ్ ఎక్ తగ్గుతుంది ప్యాట్ కమించుకుని ఒక ఒకగట్ట విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన ఒగట్ట ఓకే అది సో బ్యాట్ కమి ఒక ప్లేయర్ కంపల్సరీగా ఆడాల్సిందే క్లాస్ అని ఇంకో ప్లేయర్ కంపల్సరీగా ఆడాల్సిందే ట్రావెల్స్ హెడ్ అని అది మోస్ట్లీ ఆడతాడు అండ్ ఎయిడెన్ మార్క్రమ్ స్లాష్ గ్లాండ్ ఫిలిప్స్ ఇద్దరు ఎవరో ఒకరు ఆడాలి ఐ థింక్ ఎయిడెన్ మార్క్రమ్ మైట్ గెట్ బికాస్ లాస్ట్ సీజన్ క్యాప్టెన్ సౌత్ ఆఫ్రికాలో రెండు సార్లు గెలిపించాడు ఈ ఫ్రాంచైజీని గ్లెన్ ఫిలిప్స్ ఐ రియలీ అడ్మైజ్ గై బ్రిలియంట్ ఫీల్డర్ గ్రేట్ బ్యాటర్ మంచి ఫినిషర్ అండ్ అఫ్ కోర్స్ బౌలింగ్ కూడా చాలా బాగా వస్తాడు వెరీ అండర్ రేటెడ్ సో ఫిలిప్స్కి ఏదో టైంలో ఆడితే అవకాశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ ఐ థింగ్ దీస్ ఫోర్ విల్ బీ ఫారెన్ ప్లేయర్స్ అది కాకుండా ఇండియన్ ప్లేయర్స్ ఎవరు అంటే మైక్ అగర్వాల్ అభిషేక్ శర్మ వీళ్ళు ఎలాగా ఉంటారు రావు త్రిపాఠి ఉమ్రాన్ మలిక్ ఆడతాడు షుడ్ బ్యాక్ దిస్ గ్యా విత్ దిస్ పేస్ అంత పేస్ ఉన్న చాలా తక్కువ ఉన్నారు కాస్త బ్యాక్ చేస్తే బాగుంటుంది అలాగే నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్గా గా ఆడతాడు అబ్దుల్ సమద్ నటరాజన్ ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటారు అండ్ వాషింగ్టన్ సుందర్ విల్ డెఫినెట్లీ గెట్ గో ఇస్ వాట్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ సీజన్ తనకు కూడా సో ఇలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనిపిస్తుంది ఈ గేమ్ కూడా కేకేఆర్ లో ఏంటంటే ఆ పిచ్చర్స్ మనం వరల్డ్ కప్ లో చూసాం కదా బాగా టర్న్ అవుతాయి స్పెన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి మరి ఎంత టర్న్ అవుతుంది ఎంత స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి మయంక్ మార్క్ అండి ఆడాల్సి వస్తుంది బికాస్ అసలంగా లేడు ఆ టర్న్ ఎంత దొరుకుతుంది వాషింగ్ టర్స్ ఉందర ఎఫెక్టివ్ ఉంటాడో ఆర్ కేకర్ దగ్గర ఇనఫ్ స్పిన్నర్స్ ఉన్నారా వాళ్ళ దగ్గర మిస్టర్ స్పిన్నర్స్ ఉన్నారు కదా నరేను అవే మన వరుణ్ చక్రవర్తి వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళతోటి రకరకాల డ్యాన్స్లు చేస్తారా అన్నది తెలుసుకోవాలి మనం సో ఇలా సెటప్ అయిందమ్మా రివ్యూ అది ప్రివ్యూ రెండు మ్యాచ్లు ఓకేనా ఇప్పటిదాకా చూసింటే కనుక మీకు మొదటి మ్యాచ్ రివ్యూలో ఏ పాయింట్ నచ్చింది దాని గురించి కొంత కమెంట్ పెట్టండి తర్వాత ఈ ప్రివ్యూల్లో ఏ పాయింట్ గురించి మీరు యాంటిసిపేటగా ఆర్ ఎక్కువ యాంటిసిపేషన్తో వెయిట్ చేస్తున్నారు రిషబ్ పంత్ కంబ్యాక్ కోసం లేదా సన్ రైజ్ హైదరాబాద్లో ఏ నలుగురు ఫారెన్ ప్లేస్ ఆడతారా లేకపోతే స్టార్క్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఈ బ్యాట్ల గురించా దేని గురించి ఎదురు చూస్తున్నారో దాని గురించి కమెంట్ పెట్టండి ఒకటి అలాగే ఇప్పటిదాకా కనుక చూస్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్స్ అంప్ ఫ్యామిలీ గ్రో అవుతుంది ముప్పై వేలకు పైగా వెళ్ళిపోయాం మరి ఇలా దినదినాభివృద్ధి చెందితే హోప్ఫులీ ఆ ఫ్యామిలీ బికమ్ హ్యూజ్ అండ్ మా టీం కూడా చాలా మంచి మోటివేషన్ దొరుకుతుంది మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే కనుక టు పుట్ అవుట్ మోర్ క్వాలిటీ అండ్ మోర్ కంటెంట్ ఆన్ ఎయిర్ ఆన్ దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను చేసిన ప్రామిస్ ఏంటంటే ప్రతిరోజు ఒక వీడియోతో వస్తానని చెప్పాను ప్రతిరోజు పది గంటలకి పొద్దున్న వీడియో అప్లోడ్ అయిపోతుంది సో వీడియో చూసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ అప్పటిదాకా మరి ఉంటాను కౌశిక్ సెలవు మరి వీడితో మళ్ళీ కలుస్తా బాయ్